రేపు ఎలక్షన్ లో కొత్త ఎలక్షన్స్ లో ఇంకా కొత్త మేనిఫెస్టో వస్తుంది. ఈ రాష్ట్రంలో ఏ పథకాలు చేసినా జగన్మోహన్ గారు మాకు అన్యాయం చేస్తున్నాము. రిజర్వేషన్ 50% రిజర్వేషన్ మీకే, చైర్మన్ కూడా అందరూ మీకే. ఈ రాష్ట్రంలో 13 మంది జెడ్పీ చైర్మన్ ఉంటే 8 మందికి ఇచ్చారక్క, అంతా మహిళా లోకమే. మేము ఊరక ఉత్సవ విగ్రహాలే, ఏ పథకాలు పెట్టండి మీ అకౌంట్ లో పెడుతున్నాయి. జగన్మోహన్ గారికి మీరంటే ప్రేమ ఆప్యాయం, ఎందుకంటే మీరందరూ డెవలప్ అయితే, మీరందరూ మీ కాలం మీద నిలబడితే ఒక కుటుంబం బతికి విధంగా వేరే అకౌంట్లో మా జెంట్స్ అకౌంట్లో ఏం చేస్తారు, సాయంత్రానికి 1000 రూపాయలు డిసిషన్ వెళ్ళిపోతుంది. మీకు ఇస్తే ఏం చేస్తారు, పిల్లలకి చాక్లెట్లు పుస్తకాలు వాళ్ళ డెవలప్మెంట్ కోసం అన్ని చేసుకుంటారు. అందుకని జగన్మోహన్ గారు ఎన్ని పథకాలు పెట్టినా ఇళ్ల స్థలం ఎవరికి ఇస్తారక్క, మీకే. అమ్మ ఒడి పథకం ఎవరికి, అయ్యి పథకం పెట్టలా, అమ్మ పథకమే. అయ్యి పథకం పెడితే సాయంత్రం మటా చేద్ది 2 రోజులు వేరే ఊరు పోయేస్తాడు, బిర్యానీకి ముందు తినేస్తాడని చెప్పేసి పెట్టకుండా మీకు ఇస్తే జాగ్రత్తగా కాపాడుకుంటారని చెప్పి డబ్బులు ఒక ఈ మా ఇంట్లో వచ్చినా కూడా ఎవరింట్లో వచ్చినా పెత్తనం మొత్తం మహిళలే. ఏ వచ్చి 4 రూపాయలు ఇస్తే సరుకులకో బొరుకులకో మేము అడిగితే ఖర్చులకు ఇస్తూ ఉంటారు. బయటకు పోయినప్పుడు దారి ఖర్చులు తీసుకొని పోతాం మా అమ్మ దగ్గర కానీ మా వైఫ్ దగ్గర కానీ, ఎందుకంటే మహిళలందరూ బాగుంటే మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు.